हाय अंडी, वेलकम टू गद्वाल व्यूअर सोसाइटी, अमीरपेट हैदराबाद, पिलर नंबर 1449। ఈ రోజు గద్వాల్ లోనే మీకు డిఫరెంట్ వెరైటీస్ అంటే గంగా జమున సారీస్, పట్టులోనే గంగా జమున సారీస్ చూపిస్తున్నానండి. అవేంటో చూసామా? మరి గద్వాల్ పట్టులోనండి మీకు గంగా జమున శారీస్ అంటారు. మీకు దీని కాంబినేషన్ వచ్చేసి మనకు గ్రీన్ కి లైట్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి మీకు. ఇది మనకు ఒక డిఫరెంట్ కాంబినేషన్ అవుతుందండి, చాలా యూనిక్ గా ఉంటుంది. ఇది మిడిల్ పార్ట్ లో వచ్చేసి మనకు వీల్ టైప్ లో డిజైన్ చేశారు. దీనిలో కూడా మనకు మీనాకారి ఇచ్చారన్నమాట. మీకు కాంట్రాస్ట్ ఉంటుంది ఇది మీనాకారిలో. మీకు శారీ అంతా కూడా ఇది కంటిన్యూ చేశారు. బార్డర్ లో వచ్చేసి మనకు లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీతోని మనకు జిగ్జాగ్ టైప్ లో చేశారండి. కిందికి వచ్చేసి ముగ్గు డిజైన్ అట్లా, ఫ్లవర్ డిజైన్ అట్లా చేశారు. చాలా బాగుంటుంది ఇది కూడా. మనకు దీని కొంగులో వచ్చేసి మనకు మిడిల్ పార్ట్ లో వచ్చేసి ఫ్లవర్ టైప్ లో డిజైన్ చేశారండి. అవుట్స్కర్ట్ లో వచ్చేసి మీకు మ్యాంగో టైప్ డిజైన్ చేసి మధ్యలో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అట్లా వేశారు. ఇది బ్యూటిఫుల్ గా ఉంటుందండి. శారీ కూడా చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసి మీకు. దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇస్తారండి, అంటే పళ్ళు కలర్ ఇస్తారనమాట. మీకు ఆఫ్ వైట్ వచ్చేసి బార్డర్ ఇస్తారనమాట. దీని రేట్ వచ్చేసి మనకు 15,886 అండి. ప్యూర్ జరీ శారీస్, ఓన్లీ హ్యాండ్లూమ్స్ అనమాట. నెక్స్ట్ కలర్ చూద్దామండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి మనకు పింక్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్గా చేశారు. ఇది వచ్చేసి మనకు పింక్కి ఎల్లో కలర్ ఇచ్చారు, పైన వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. పింక్ కలర్లో వచ్చేసి మన గోల్డ్ కలర్ ఫ్లవర్ అంటే ఫ్లవర్ డిజైన్ చేశారన్నమాట. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు బార్డర్లో వచ్చేసి మనకు చిన్న చిన్న టెంపుల్ డిజైన్స్ అండ్ ఫ్లవర్ డైమండ్ షేప్లో డిజైన్ చేశారు. కిందికి వచ్చేసి కొంచెం అంటే బ్రహ్మకమలాలు అలా చేశారనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. మనకు పళ్ళులో వచ్చేసి మనకు మిడిల్ పార్ట్లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్లో చేశారండి. అవుట్స్కర్ట్లో వచ్చేసి మ్యాంగో డిజైన్లో చేశారనమాట. ఇంకొంచెం మిడిల్లో వచ్చేసి మనకు బ్రహ్మకమలాలని అట్లా డిజైన్గా చేశారు. చాలా బాగుందండి ఇది కూడా. దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారండి. దీని రేట్ వచ్చేసి మనకు 15,886 అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి మనకు సంపంగి కలర్ అండి. ఇది మీకు సంపంగి కలర్కి పర్పుల్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఇది చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఏంటంటే మీకు మిడిల్ పార్ట్లో వచ్చేసి మనకు అంటే పెద్ద పెద్ద మీనాకారి బుటాస్ అట్లా కాకుండా చిన్న చిన్న మ్యాంగోస్ అంటే మామిడి పిందెలతో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా ఇది కంటిన్యూ చేశారండి. ఇంకా బార్డర్లో వచ్చేసి మనకు టెంపుల్ డిజైన్ ఇచ్చారు, పైన వచ్చేసి మీకు అంటే ట్రెడిషనల్ పీకాక్స్ అట్లా డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసి మీకు జిగ్జాగ్ టైప్లో డిజైన్ చేశారు, కడ్డీ బార్డర్ టైప్లో చేశారండి. పళ్ళుల్లో వచ్చేసి మనకు అంటే త్రీ కలర్స్ మల్టీ కలర్ పళ్ళు ఇచ్చారనమాట. దీనిలో వచ్చేసి అవుట్స్కర్ట్లో వచ్చేసి మ్యాంగో డిజైన్స్, ఎప్పట్లైనా మ్యాంగో డిజైన్ చేశారు. మళ్ళీ మిడిల్లో వచ్చేసి మీరు లీఫ్ అండ్ మ్యాంగో డిజైన్ చేశారండి. దానిలో వచ్చేసి మిడిల్ పార్ట్లో మల్టీ కలర్లో వచ్చేసి మీకు గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్తోని మీకు జిగ్జాగ్ టైప్లో డిజైన్ చేశారు. అది కూడా స్వేర్ టైప్లో చేశారనమాట. చాలా బాగుందండి. దీని బ్లౌజ్ వచ్చేసి మనకు పర్పుల్ కలర్ ఇచ్చారండి, కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట దీనికి. దీని రేట్ వచ్చేసి మనకు 14,886 అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మీకు ఆఫ్ వైట్ అండి. మీకు ఆఫ్ వైట్ అంటే లైట్ గ్రేయిష్లో వస్తుంది అనమాట. మీకు ఆఫ్ వైట్కి గ్రే కలర్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చారండి. పైన వచ్చేసి మీకు పింక్ కలర్ కాంబినేషన్ చేశారనమాట. ఇంకా శారీలో మిడిల్ పార్ట్లో అయితే మీకు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది వచ్చేసి మీకు పెద్ద పెద్ద ఫ్లవర్స్తోని, దానిలో కూడా మీకు మీనాకారి అనమాట. అంటే బార్డర్లో అయితే ఏదైతే కలర్ గ్రే కలర్ ఇచ్చారో అదే గ్రే కలర్తో మీనా వర్క్లో చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకు బార్డర్లో వచ్చేసి చిన్న చిన్న టెంపుల్స్ ఇచ్చారు. గోల్డ్ జరీతో వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ మ్యాంగో డిజైన్స్ అట్లా కంటిన్యూ చేశారండి. కిందికి వచ్చేసి పెద్ద కడ్డీ బార్డర్ టైప్లోనే చిన్న చిన్న డైమండ్స్ చేశారనమాట. దానిలో కూడా మీకు పళ్ళులో వచ్చేసి మిడిల్ పార్ట్లో వచ్చేసి స్క్వేర్ టైప్లో చిన్న చిన్న డైమండ్ షేప్లో చేశారు. అవుట్స్కర్ట్లో వచ్చేసి పెద్ద పెద్ద బ్రహ్మకమలాలు అలా చేశారనమాట.
ఫ్లవర్ డిజైన్ అండ్ బ్రహ్మకమలాలతో చాలా బాగా బ్యూటిఫుల్గా చేశారండి. దీని బ్లౌజ్ వచ్చేసి మనకు గ్రే కలర్ ఇస్తారండి, దీనిలో కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి గ్రే కలర్ ఉంది. ఇది వచ్చేసి మీకు దీని రేట్ వచ్చేసి మనకు 17,886 అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి మనకు మస్టర్డ్కి నావీ బ్లూ కాంబినేషన్ ఇచ్చారండి. మస్టర్డ్కి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ అంటే మీకు మూడు కాంబినేషన్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇది మీకు, ఎందుకంటే చాలా డిజైనర్గా ఉంది. మీరు అంటే చూడడానికి కూడా మీకు చాలా బాగా కనిపిస్తుంటుంది శారీ. వచ్చేసి మిడిల్ పార్ట్లో వచ్చేసి మనకు గోల్డ్ అంటే శారీ కలర్ ఎల్లో కాబట్టి గోల్డ్ జరితోనే మీకు డిజైన్ చేశారన్నమాట. ఇది కొంచెం సెల్ఫ్ టైప్లో లుక్ ఉంటుంది మీకు. ఇంకా బార్డర్లో వచ్చేసి మనకు నావీ బ్లూ పైన మనకు గోల్డ్ కలర్ గోల్డ్ జరీతో చేశారు కాబట్టి మీకు చాలా బాగుందండి ఇది మీకు. పైన వచ్చేసి జిగ్జాగ్ టైప్ చేశారు, కిందికి వచ్చేసి మనకు కట్ మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అలా చేశారండి. ఇది కూడా చాలా బాగుంది. పళ్ళు మీకు పళ్ళుకు విషయానికి వస్తే మీకు పళ్ళులో మిడిల్ పార్ట్లో వచ్చేసి మీకు చిన్న చిన్న మామిడి పిందలతో స్క్వేర్ టైప్లో డిజైన్ చేశారంటే క్రాస్ డిజైన్ చేశారనమాట. పైన వచ్చేసి మీకు అంటే ఫ్లవర్ పార్ట్ అంటే మనము పూలకుండి టైప్లో డిజైన్ చేశారు ఫ్లవర్ని మనకు. దాని కింద టూ లైన్స్ వచ్చేసి బ్రహ్మకమలాలు అండ్ లీఫ్తో డిజైన్ చేశారన్నమాట అవుట్ స్కర్ట్కి. ఇది కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకు అంటే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారండి. దీని రేటు కూడా మనకు 17,886 అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, గ్రే కలర్కి బ్లాక్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కిందికి ఇచ్చారండి. బ్లాక్ వచ్చేసింది, పైన వచ్చేసి మనకు అంటే డార్క్ గ్రీన్ కాంబినేషన్ చేశారనమాట మీకు. ఇది కూడా మనకు యూనిక్ కాంబినేషన్ అనొచ్చు దీన్ని కూడా మనకు. దీనిలో వచ్చేసి మనకు వీల్ టైప్లో మిడిల్ పార్ట్లో వచ్చేసి మనకు వీల్ టైప్లో క్రాస్ డిజైన్ బుటా చేశారు. దానిలో వచ్చేసి మీకు మీనా కలర్ అంటే ఇందులో బార్డర్లో కానీ పళ్ళులో కానీ మీకు పైన బార్డర్ కూడా ఏది కలవకుండా మీకు కాంట్రాస్ట్లో రెడ్ కలర్ పట్టుదారంతో చేస్తారనమాట. ఇది కూడా చాలా బాగుందండి. శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఇది మీనాకారి అనొచ్చు అండి దీన్ని. మీకు బార్డర్లో వచ్చేసి మనకు చిన్న చిన్న టెంపుల్ సెపరేట్లాగా కంటిన్యూ చేశారు. పళ్ళులో వచ్చేసి మనకు బార్డర్లో వచ్చేసి టెంపుల్ డిజైన్ చేశారు. దాని కింద వచ్చేసి గోల్డ్ జరీతో మనకు లీఫ్ టైప్లో బుటా చేశారండి. కింద వచ్చేసి ఫ్లవర్ టైప్లో డిజైన్ చేశారు. పళ్ళులో వచ్చేసి మనకు మిడిల్లో లీఫ్ని స్క్వేర్ టైప్లో అంటే బాక్స్ టైప్లో డిజైన్ చేశారన్నమాట. అవుట్స్కర్ట్లో వచ్చేసి పెద్ద పెద్ద మ్యాంగోస్ని డిజైన్ చేశారు. దానిలో మళ్ళీ చిన్న చిన్న మ్యాంగోస్ అట్లా డిజైన్ చేశారు. కిందికి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేశారనమాట పళ్ళులోనే మనకు. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇస్తారండి మీకు. ఇది వచ్చేసి మన దీని రేట్ వచ్చేసి 15,886 మాత్రమే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి, బ్లాక్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. పైన వచ్చేసి మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ చేశారన్నమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది వచ్చేసి మనకు అంటే బ్లాక్ కలర్ పైన మీకు చాలా చక్కగా కనపడుతుందండి. శారీ కాంబినేషన్ వచ్చేసి మనకు గోల్డ్ జరీ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. కట్టినా కూడా మీకు చాలా అందంగా కనిపిస్తుందండి. ఇది వచ్చేసి మనకు దీని లీఫ్నే మీకు మనకు కొంచెం వీల్ టైప్లో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా ఇదే బుట్ట కంటిన్యూ చేశారండి మీకు. బార్డర్లో వచ్చేసి మనకు ఒక అంటే 12 inches బార్డర్ అన్నమాట ఇది మీకు. దీనిలో పైన వచ్చేసి మీకు ఫ్లవర్ డిజైన్ చేశారు, కిందికి వచ్చేసి డైమండ్ షేప్లో చేశారు. మళ్ళీ ఒక లైన్ వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ లీఫ్ టైప్లో డిజైన్ చేశారు. కిందికి వచ్చేసి మళ్ళీ ఏదైతే పైన చిన్న డైమండ్స్ ఉందో పైన దాని కింద కూడా మీకు పెద్ద పెద్ద డైమండ్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్తో డిజైన్ చేశారనమాట. ఇది కూడా చాలా బాగుందండి మీకు. పళ్ళు మిడిల్ పార్ట్లో వచ్చేసి మీకు ఫ్లవర్స్ని రౌండ్ షేప్లో డిజైన్ చేశారండి. అవుట్స్కర్ట్లో వచ్చేసి మీకు బ్రహ్మ కమలాలు అండ్ లీఫ్ టైప్లో డిజైన్ చేశారన్నమాట. చాలా బాగుంది. దీని కలర్ బ్లౌజ్ కలర్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ ఇచ్చాడు కాబట్టి పింక్ కలర్ ఇస్తారండి మీకు. దీని రేట్ వచ్చేసి మీకు 18,886 మాత్రమేనండి. ఇది 12 inches బార్డర్ అండి. చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది మీకు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, సీ గ్రీన్కి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. లైట్ పింక్ అండ్ బ్లాక్ పైన ఇచ్చారు, బ్లాక్ బార్డర్ పైన ఇచ్చారు. ఇది కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉందండి చీర మాత్రం. దీనిలో వచ్చేసి కాంట్రాస్ట్ మీకు మీనాకారి కాబట్టి వీల్ టైప్ అండ్ మీనాకారి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా ఇదే బుట్టా కంటిన్యూ చేశారనమాట. బార్డర్లో వచ్చేసి లైట్ పింక్కి అండ్ గోల్డ్ కలర్ జెరీతోని చక్కగాను మీకు అవుట్స్కర్ట్లో అంటే మిడిల్లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ చేశారు, కిందికి వచ్చేసి జిగ్జాగ్ టైప్ కంటిన్యూ చేశారండి. పళ్ళుల్లో వచ్చేసి మనకు మిడిల్ పార్ట్లో లాహిరీ డిజైన్ అంటారండి, లాహిరీ డిజైన్లో చేశారు. మీకు అవుట్స్కర్ట్లో వచ్చేసి మీకు ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ చేశారు. కొంచెం ఒక లైన్ వచ్చేసి చిన్న చిన్న డైమండ్ షేప్లో చేశారు. చాలా బాగుందండి ఇది కూడా మనకు. దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అంటే లైట్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారండి మీకు. బార్డర్ వచ్చేసి
శారీ బార్డర్ ఇచ్చాడో అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ కూడా మీకు. దీని రేట్ వచ్చేసి మనకు 15,886 మాత్రమేనండి. మంచి కలర్ కాంబినేషన్ అండి, మనకు బేబీ పింక్ అండి. బేబీ పింక్కి డార్క్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ చేశారండి. చూడడానికి చాలా చక్కగా ఉంది. ఇది వచ్చేసి మనకు లైట్ కలర్ కాబట్టి మీకు చాలా డిజైనర్గా ఉంటుంది, చూడడానికి చక్కగా ఉందండి. కాంబినేషన్ కూడా అంటే మూడు కలర్స్ కూడా మీకు డిఫరెంట్ కాంబినేషన్ ఇచ్చాడు కాబట్టి చాలా బాగుందండి. ఇది వచ్చేసి మీకు దీనిలో మీనాకారి కాకుండా గోల్డ్ జరీతోనే మొత్తము శారీ అంతా కూడా వీవర్ బాగా చక్కగా చేశారు. దీనిలో బార్డర్లో వచ్చేసి మనకు గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్కి మనకు గోల్డ్ జరీతో చేశారండి. చిన్న చిన్న డైమండ్స్ అండ్ మీకు డిజైనర్గా చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక అంటే ఇది ఒక కొత్త ప్యాటర్న్లో చేశారన్నమాట. చెప్పడానికి కూడా మీకు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది మీకు. అంటే ఇదొకటి న్యూ ప్యాటర్న్ చేశారన్నమాట. అంటే ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లేదు, మీకు మ్యాంగో లేదు. అంటే మామూలుగా ట్రెడిషనల్ కాబట్టి మ్యాంగో ఇస్తారు, మ్యాంగో ఇవ్వలేదు, మీకు డిఫరెంట్ డిజైన్ చేశారు. చాలా చక్కగా ఉంది చూడడానికి. పళ్ళులో వచ్చేసి మనకు మిడిల్ పార్ట్లో వచ్చేసి స్క్వే అంటే మీకు క్రాస్ లైన్స్ మ్యాంగో డిజైన్స్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ అలా చేశారు. అవుట్స్కర్ట్లో వచ్చేసి మనకు లాయరీ డిజైన్ వచ్చేసింది, ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది, చాలా బాగుందండి. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇస్తారండి. దీని రేట్ వచ్చేసి మనకు 14,886 అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి, మనకు లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. ఇది మనకు అంటే ఆఫ్ వైట్కి లైట్ గ్రీన్, ఆఫ్ వైట్కి లైట్ గ్రీన్ ఇచ్చారు, పైన వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇది కూడా మీకు చాలా యూనిక్గా ఉంది, చూడడానికి చాలా బాగుందండి. ఇది మీకు అంటే ఇప్పుడు పేస్టల్ కలర్స్ అంటున్నారు కదా, ఆ టైప్లో వచ్చిందండి. ఇది చాలా బాగుంది, ఎందుకంటే గంగా జమున అనేసరికి మీకు అన్నీ కూడా డార్క్ కలర్స్ ఇస్తారు. ఇది మాత్రం మీకు చాలా బాగుంది, లైట్ కలర్ ఇచ్చాడు కాబట్టి. దీనిలో వచ్చేసి మనకు ఆఫ్ వైట్కి గోల్డ్ జరీతోని ఫ్లవర్ డిజైన్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారండి. బార్డర్లో వచ్చేసి మనకు అంటే గ్రీన్ కలర్ టెంపుల్ డిజైన్స్ ఇచ్చారు, దానిలోనే మనకు గోల్డ్ జరీతోని మనకు మ్యాంగో అండ్ ఫ్లవర్ డిజైన్ చేశారు. కిందికి చిన్న లైన్ వచ్చేసి జిగ్జాగ్ టైప్ చేశారండి. మరి కిందికి వచ్చేసి వీల్ టైప్లో డిజైన్ చేశారు. ఈ మూడు లైన్స్ కూడా మీకు కొంచెం డిఫరెంట్గా కాంబినేషన్ చాలా బాగుంది. పళ్ళుల్లో వచ్చేసి మీకు అంటే టోటల్ అంటే మిడిల్ పార్ట్లో వచ్చేసి అంటే చిన్న చిన్న ఫ్లవర్స్తోని ఎక్కడ ఖాళీ లేకుండా డిజైన్ చేశారండి. రిచ్గా ఉంది, చాలా బాగుంది ఇది మీకు. మిడిల్ అంటే మీకు అవుట్స్కర్ట్లో కూడా మీకు రిచ్గా చేశారు, చాలా బాగుందండి. దీని బ్లౌజ్ వచ్చేసి మనకు మెహందీ కలర్ గ్రీన్ అంటే గ్రీన్ లైట్ గ్రీన్ కాబట్టి మీకు కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారండి మీకు. దీని రేట్ వచ్చేసి మనకు 15,886 మాత్రమేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అంటే మనం ఇప్పటివరకు చూసిన శారీలో చీరలో కూడా మీకు ఎందుకంటే కొన్ని ప్లెయిన్ బుట్టాస్ అలా ఇచ్చాడు కాబట్టి దీనిలో వచ్చేసి మనకు అంటే స్క్వేర్ అంటే చిన్న చిన్న చెక్స్ బుట్టాస్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. దీనికి ఎల్లో కలర్కి నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చేశారు. ఈ రెండు వైపులో కూడా మీకు పెద్ద బార్డర్ అంటే మిడిల్ బార్డర్ ఉంది కాబట్టి మీకు చాలా చక్కగా ఉంది చూడడానికి. పళ్ళుల్లో వచ్చేసి నావీ బ్లూకు మీకు అవుట్స్కర్ట్లో పెద్ద పెద్ద మ్యాంగో డిజైన్స్ డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసి మీకు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్లో చేశారు. జిగ్జాగ్ టైప్ కూడా ఉంది, అవుట్స్కర్ట్లో కంటిన్యూ చేశారండి. బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ వచ్చిందండి మీకు. దీని రేట్ వచ్చేసి మనకు 15,886 అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, మనకు బ్లాక్కి పింక్ కలర్ ఇచ్చారండి. బ్లాక్ శారీ పింక్ కలర్ అండ్ గ్రీన్ డార్క్ గ్రీన్ పైన ఇచ్చారనమాట. దీనిలో వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్గా అంటే ఇప్పుడు చిన్న చెక్స్ చూపించాను కదండి, దానిలోనే కొంచెం ఇది ఏంటంటే బ్లాక్ కలర్ గోల్డ్ చెరీతోని పెద్ద పెద్ద చెక్స్తోని పెద్ద పెద్ద పీకాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ చేశారండి. ఇది కూడా మీకు శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. శారీ వచ్చేసి దీనిలో బార్డర్లో వచ్చేసి మనకు కొంచెం టెంపుల్ కూడా చిన్నది కాకుండా పెద్ద పెద్ద కోటకొమ్మల టైప్లో ఇచ్చారనమాట. బార్డర్ కింద గోల్డ్ జరీతోని మనకు ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేశారు, జిగ్జాగ్ కంటిన్యూ చేశారు. కిందికి వచ్చేసి చిన్నగా రుద్రాక్ష టైప్లో డిజైన్ చేశారనమాట. మనకు మిడిల్లో పళ్ళు విషయానికి వస్తే మన మిడిల్ పార్ట్లో వచ్చేసి బాక్స్ టైప్లో క్రాస్ డిజైన్ చేశారండి మీకు. అవుట్స్కర్ట్లో వచ్చేసి పెద్ద పెద్ద మ్యాంగోస్ డిజైన్ చేశారు. కొంచెం కిందికి వచ్చినట్టయితే మనకు బార్డర్లు ఏదైతే డిజైన్ ఇచ్చారో పళ్ళులో కూడా అది అవుట్స్కర్ట్లో డిజైన్ అంటారు, వీల్ టైప్లో డిజైన్ చేశారు, చాలా బాగుంది ఇది కూడా మనకు. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కంటిన్యూ చేశారండి మనకు. దీని రేట్ వచ్చేసి మనకు 15,886 మాత్రమేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, పర్పుల్ కలర్ అండి. ఇది పర్పుల్ కలర్ అనొచ్చు, దీన్నే మనకు బచ్చల్ పండు కలర్ అంటారు. చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇది కూడా మీకు. బార్డర్ వచ్చేసి లైట్ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట.
అంటే మిడిల్ లో వచ్చేసి డార్క్ ఇచ్చారండి, బోర్డర్ పల్లూలో మాత్రం మీకు లైట్ కలర్స్ ఇచ్చారన్నమాట, చాలా బాగుంది. ఇంకా సారీ మిడిల్ పార్ట్ లో వచ్చేసి అయితే మనకు గోల్డ్ జరీతో చేశారు, దానిలోనే మీనాకారి అన్నమాట, మీ కాంట్రాస్ట్ మీనాకారి చేశారు, చాలా బాగుంది. ఇది కూడా బోర్డర్ లో వచ్చేసి మనకు కొంచెం అంటే లైట్ పింక్ పైన గోల్డ్ జరీతో చేశారు కాబట్టి మనకు కొంచెం డిఫరెంట్ గా అంటే బాగా చూస్తేనే లుక్ వస్తుంది. ఇది సారీలో కూడా మనకు అంత అంటే ఫ్లవర్ డిజైన్ అంత కంటిన్యూ చేశారు, ఇది చాలా బాగుంది. ఇంకా పళ్ళుల్లో వచ్చేసి అయితే మనకు కొంచెం డైమండ్ షేప్లో డిజైన్ చేశారండి, అవుట్స్కర్ట్లో వచ్చేసి మ్యాంగో డిజైన్ కంటిన్యూ చేశారు. దీని బ్లౌజ్ వచ్చేసి లైట్ పింక్ కలర్ ఇచ్చారండి మీకు, దీని రేట్ వచ్చేసి 15,886 అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, వావ్ చాలా బ్యూటిఫుల్ అండి శారీ అంటే. పీచ్ కలర్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఇవి నిన్న నైట్ వచ్చినాయండి శారీస్ కాబట్టి మీకు, ఎందుకంటే ఇంక ఇవి ఆన్లైన్లో కూడా పెట్టలేదు మీకు. మీరు ఏదైనా శారీ నచ్చితే మాత్రం తొందరగా బుక్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే శారీస్ మాత్రం చాలా ఫాస్ట్ మూమెంట్ ఉన్నాయి. మరి ఇవి కలర్ కూడా కాంబినేషన్ చూసారు కదండి, మీరే చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కాంబినేషన్స్. ఇది వచ్చేసి మనకు పీచ్ కలర్కి రాయల్ బ్లూ కాంబినేషన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు, మరి చాలా చక్కగా ఉంది. ఇది కూడా మనకు మీకు మిడిల్లో వచ్చేసి గోల్డ్ జరిగితే ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేశారండి. బార్డర్లో వచ్చేసి మనకు టెంపుల్ డిజైన్ గ్రీన్ కలర్ వేసారండి, కిందికి వచ్చేసి మనకు జిగ్జాగ్ టైప్ డిజైన్ చేశారు, మరి కిందికి వచ్చేసి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ లుక్ డిజైన్ చేశారు వీవర్ మాత్రం, చాలా బాగా చేశారు. ఇది వచ్చేసి పళ్ళులో వచ్చేసి మిడిల్ పార్ట్లో రిచ్గా చేశారు, జిగ్జాగ్ టైప్ కాకుండా మొత్తం శారీ అంటే ఇక్కడ ఖాళీ లేకుండా చేశారు. కొంచెం అవుట్స్కర్ట్ వచ్చేసి మ్యాంగో డిజైన్ చేశారు, దాని తర్వాత వచ్చేసి పెద్ద పెద్ద అంటే ఫ్లవర్ని డిజైన్ టైప్లో అంటే మనకు ఫ్లవర్ పార్ట్ డిజైన్ టైప్లో డిజైన్ చేశారనమాట. ఇది చూడడానికి చాలా చక్కగా ఉందండి. ఇది బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ ఇచ్చారండి, అంటే కొంగు ఏదైతే వస్తుంది, ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు బ్లౌజ్ ఏదొస్తుంది అని అనుకుంటారు. పళ్ళు అయితే ఏదైతే వస్తుందో మీకు బ్లౌజ్ అదే కంటిన్యూ చేస్తారండి, బార్డర్ది కాకుండా పళ్ళుది బ్లౌజ్ వస్తుంది అనమాట మీకు. ఇది వచ్చేసి మనకు కాంట్రాస్ట్ ఇచ్చారండి, దీని రేట్ వచ్చేసి మనకు 15,886 అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, యాష్ కలర్ అండి. ఇది యాష్ కలర్ అంటే మీకు యాష్ లైట్ కలర్ కాబట్టి యాష్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన ఇచ్చారు మీకు. మిడిల్లో వచ్చేసి మనకు గోల్డ్ జరీతోని ఫ్లవర్ డిజైన్ అట్లా కంటిన్యూ చేశారు, దానిలోనే బార్డర్ బ్లాక్ ఇచ్చారు కాబట్టి దీనిలో మీనా వర్క్ కూడా బ్లాక్ కలర్ ఇచ్చారనమాట మనకు. శారీ అంతా కూడా మీకు కంటిన్యూ చేశారు. ఇది గంగా జమున మీనాకారి శారీ అంటారనమాట. ఇది మీకు చాలా బాగుంది చూడడానికి. బార్డర్లో వచ్చేసి మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి మన గోల్డ్ జరీతోని పెద్ద పెద్ద మ్యాంగోస్ని డిజైన్ చేశాడు, దానిలో చిన్న చిన్న డైమండ్స్ని అట్లా చేశారనమాట. మ్యాంగోస్ పక్కన కూడా మీకు కొంచెం లీఫ్ టైప్లో డిజైన్ చేశారండి, చాలా బాగుంది. ఇంకోటి మీకు పళ్ళులో వచ్చేసరికి మనకు కొంచెం అంటే డిజైనరీ టైప్లో డిజైన్ చేశారండి, బుట్టాను మీకు త్రీ కోణం డిజైన్ క్రాస్ డిజైన్ చేశాడనమాట. దానిపైన వచ్చేసి ఒక మ్యాంగోని దానిలో ఫ్లవర్లో ఉన్నట్టుగా మ్యాంగోని డిజైన్ చేశాడనమాట అవుట్స్కర్ట్లో, చాలా చక్కగా ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చారు, దీని రేటు కూడా మనకు 15,886 మాత్రమేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మనకు, యాపిల్ గ్రీన్. యాపిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి మీకు. పైకి వచ్చేసి మనకు రాయల్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు, పైకి వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు. కానీ ఇది మాత్రం మీకు బుట్ట అంటే దీన్ని ఫ్యాన్సీ బుట్ట అంటారండి, ఫ్యాన్సీ బుట్ట అంటారనమాట. దీన్ని చాలా డిఫరెంట్గా చేశాడు. పికాక్స్ని వచ్చేసి మనకు గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో చేశారనమాట, చాలా చక్కగా ఉంది. ఇది మిడిల్ పార్ట్, మిడిల్లో వచ్చేసి మొత్తం శారీ అంతా కంటిన్యూ చేశారు. కిందికి వచ్చేసి మనకు రెడ్ కలర్, మంచి రెడ్ కలర్ అనమాట. ఇది మీకు రెడ్ కలర్లో టెంపుల్ డిజైన్ వచ్చింది, దానిపై కిందికి వచ్చేసి ఫ్లవర్ని ఒక మ్యాంగో టైప్లో డిజైన్ చేశారు, కిందికి వచ్చేసి జిగ్జాగ్ లాహిరీ డిజైన్ ఇచ్చాడు, ఇంకా కిందికి వచ్చేసి వీల్ టైప్లో ఫ్లవర్ డిజైన్ చేశారనమాట, చాలా చక్కగా ఉంది. పళ్ళులో మాత్రం మీకు రిచ్గాను డైమండ్ షేప్లో డిజైన్ చేశారండి, అవుట్స్కర్ట్ వచ్చేసి పెద్ద పెద్ద మ్యాంగోస్ డిజైన్ చేశాడు, దాని కింద వచ్చేసి గోల్డ్ జరీతో ఎలిఫెంట్స్ డిజైన్ చేశారు, చాలా బాగుందండి. ఇది కూడా మీకు దీని బ్లౌజ్ వచ్చేసి మీకు రెడ్ కలర్ ఇచ్చారండి, దీని రేట్ వచ్చేసి మనకు 15,886 అండి. దీని శారీ కాంబినేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీకు. ఇది ప్యూర్ హ్యాండ్మేడ్ శారీ అనమాట, నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ కూడా మీకు పోగు బయటికి లేవదండి, అంతా ఇంటర్లాక్ వర్క్ ఉంటుంది. ఇది ఉల్టా కూడా చూపిస్తున్నాను మీకు శారీ నేను, ఎక్కడ కూడా మీకు పోగు బయటికి రాదు చూడండి. మీకు బార్డర్లో కానీ శారీలో కానీ అంతా కూడా ఇంటర్లాక్ వర్క్ అనమాట. ఇదే మీకు హ్యాండ్లూమ్ అన్నమాట మీకు.
अदे पवर लूम जरी बैठक वस्तु पोग लागे आ पोग बैठक दाखी अदे हैंडलूम पवर लूम का अदे डिफरेंस अंडी। नेक्स्ट कलर कॉम्बिनेशन जेड ब्लैक अंडी जेड ब्लैक की मन को कॉम्बिनेशन लीफ ग्रीन अंड पैक पिंक कलर इच्छारन దీనిలో కూడా మనకు గోల్డ్ జరీతోని ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేశారండి। దీనిలో బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తోని మీనా వర్క్ డిజైన్ చేశారు। దీనిలో మీకు చూడడానికి చక్కగా ఉంది। ఇది కూడా మనకు దీని అంటే సారీ అంతా కూడా బుట్టా కంటిన్యూ చేశారన్నమాట। మీకు బోర్డర్ లో వచ్చేసి మనకు గ్రీన్ కలర్ పైన గోల్డ్ జరీతోని మనకు చక్కగా ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేశారు। కిందకి వచ్చేసి జిగ్జాగ్ డిజైన్ చేశారండి। పల్లులో వచ్చేసి చిన్న చిన్న డైమండ్ అండ్ ఫ్లవర్ డిజైన్ చేశారు। అవుట్ స్కర్ట్ లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేశారండి। దీని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇస్తారండి। దీని రేట్ వచ్చేసి 15886 అండి। నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి మనకు చిల్లీ రెడ్ అంటారండి। మీకు చాలా బాగుంది సారీ కాంబినేషన్ కూడా చిల్లీ రెడ్ కి సారీ వచ్చేసి బోర్డర్ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చారు। దీనిలో మనకు సారీ అంతా బుట్టా కంటిన్యూ చేశారు। దానిపైన వచ్చేసి మీకు అంటే బ్లూ కలర్ అంటే నావీ బ్లూ చేశారు అన్నమాట। మీకు నావీ బ్లూ తో మీనాకారి డిజైన్ చేశారు। ఇది మీకు చాలా బాగుంది। దీని బోర్డర్ లో వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ అంటే లీఫ్ డిజైన్ కంటిన్యూ చేశారండి। కిందకి కూడా చిన్న చిన్న మామిడి పిందెల లైన్ డిజైన్ చేశారు। మిడిల్ లో వచ్చేసి మనకు డైమండ్ షేప్ చేశారు। మళ్ళీ కిందకి వచ్చేసి మామిడి పిందెల లైన్ కంటిన్యూ చేశారు అన్నమాట। పల్లులో వచ్చేసి స్టార్ బుటా చేశారన్నమాట। స్టార్ అనేది మీకు చాలా చక్కగా కనబడుతుంది చూడండి। మీకు 5 స్టార్స్ చాలా బాగుందండి। ఇది మీకు దానిలోనే మళ్ళీ స్క్వేర్ టైప్ డిజైన్ చేశారు। అవుట్ స్కర్ట్ లో వచ్చేసి లీఫ్ అండ్ లీఫ్ డిజైన్ కంటిన్యూ చేశారన్నమాట। దీని బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లూ కలర్ ఇచ్చారండి। సారీ మీకు కాంట్రాస్ట్ కదండి చాలా బాగుంది। ఇది కూడా మీకు దీని రేట్ వచ్చేసి 15886 మాత్రమేనండి। వావ్ చాలా బ్యూటిఫుల్ సారీ అండి। ఇది కూడా మీకు మ్యాంగో yellow అండి। ఇది మామిడి పండు కలర్ అన్నమాట। మామిడి పండు కలర్ కి రెడ్ కలర్ ఇచ్చారన్నమాట। మనకు రెడ్ కలర్ ఇచ్చారు। పైన వచ్చేసి మీకు చాలా యూనిక్ గా ఉంది కాంబినేషన్ కూడా। మీకు ఇది రెండు కలిపితే ట్రెడిషనల్ గా ఉంటుందండి। ఇది యూనిక్ గా చేశారన్నమాట। యాష్ కలర్ మీకు అంటే గ్రే కలర్ ఇచ్చారు। మీకు సారీ మిడిల్ పార్ట్ లో వచ్చేసి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చారండి। చక్కగా ఉంది ఇది కూడా మనకు। దీది సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు మీకు పీకాక్స్ ని। బోర్డర్ లో వచ్చేసి మనకు రెడ్ కలర్ ఇచ్చారు। దీనిలోనే మ్యాంగో డిజైన్స్ ఫ్లవర్ డిజైన్ టైప్ లో చేశారు। మిడిల్ లో వచ్చేసి జిగ్జాగ్ టైప్ లో చేశారు। కిందకి వచ్చేసి చిన్న చిన్న వీల్స్ టైప్ లో ఫ్లవర్ ని డిజైన్ చేశారు అన్నమాట। పల్లుల్లో వచ్చేసి డైమండ్ షేప్ టైప్ డిజైన్ చేశారు। పల్లు మిడిల్ లో చాలా అంటే ఎక్కడ ఖాళీ లేకుండా రిచ్ గా చేశారు। అవుట్ స్కర్ట్ లో వచ్చేసి మనకు ఒక ఎలిఫెంట్ ని అంటే అది నిల్చున్నట్టు చేశాడు అన్నమాట। మామూలుగా డిజైనర్ గా చాలా బాగుంది। ఇది వచ్చేసి మీకు టూ లైన్స్ అక్కడ లైన్ ఇక్కడ లైన్ అవుట్ స్కర్ట్ చేశాడు। ఇంకా పైన వచ్చేసి మ్యాంగో డిజైన్ ని ఫ్లవర్ టైప్ లో డిజైన్ చేశారు అన్నమాట। ఇది కూడా చాలా బాగుందండి। దీని రేట్ వచ్చేసి మనకు 15886 మాత్రమేనండి। ఇప్పుడు చూశారు కదండి మీరు ఇప్పటివరకు చూపించిన సారీస్ అన్ని కూడా మీరు చూశారు। మరి మీకు మా సారీస్ ఏవైనా నచ్చినట్టుగాయితే మీరు మాకు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా గాని మీరు లేదంటే మీరు షాప్ కు వచ్చైనా షాప్ కు విజిట్ చేయొచ్చు। మీరు మీకు ఏదైనా నచ్చితే గనక మీకు అంటే మేము కొరియర్ ద్వారా మీకు పంపేయగలుగుతాము। వీలైతే వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు। మీ వీడియో కాల్స్ కూడా అలౌడ్ ఉంటుంది ఇక్కడ। సారీస్ అన్ని కూడా మీకు చూపిస్తాం అంటే నేను మీకు చూపించేటి కూడా కొన్ని కొన్ని చూపిస్తాను కాబట్టి మీకు ఇంకా చాలా ఎన్నెన్నో మోడల్స్ ఉంటాయి। మీరు చూసింది కొన్నండి, చూడాల్సిన ఇంకా చాలా ఉన్నాయి। మరి మీకు మీకు ముఖ్యంగా ఏందంటే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ని కొట్టండి। ఓకేనండి, మరి మీరు మా అడ్రస్ వచ్చేసి శ్రీ గద్వాల్ వీవర్ సొసైటీ అమీర్పేట్ హైదరాబాద్ పిల్లర్ నంబర్ 1449 అండి। తప్పకుండా విజిట్ చేయండి। నమస్తే అండి।